न्यूज उर्दू में खैर मकदम है आज की खबरें। वजीर फाइनेंस व सेहत मिस्टर टी हरीश राव ने वाइस चेयरमैन डीसीसी मानिक्यम के क़यामगाह पर पहुंचकर इनसे मुलाकात की। इस मौके पर इन्होंने मीडिया से बात की। मा पार्टी सीनियर नायकुलु डीसीसीबी वाइस चेयरमैन मानिक्यम गारु ई रोजु इंका क्रियाशीलकंगा पार्टी अभ्यर्थी गेलुपु कोसम कृषि चेयडानिकि वारु निर्णय तीसुकुन्नारु। మరి పార్టీ ఆదేశాన్ని గౌరవించి వారు ఖచ్చితంగా సంగారెడ్డి నియోజకవర్గంలో వారు వారి మిత్రమండలి మా పార్టీ అనేక మంది సీనియర్ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు అందరం కలిసి మాట్లాడుకున్నాం। ఈరోజు సంగారెడ్డి ఒక్క కాన్సిస్టెన్సీ మాత్రమే ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇలా కాంగ్రెస్ పార్టీకి ఉంది, కానీ ఖచ్చితంగా ఈసారి సంగారెడ్డి మీద గులాబీ జెండా ఎగరేయాలని చెప్పి మా పార్టీ నాయకులందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు। వారందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా। ముఖ్యంగా మాణిక్యమన్న కూడా టికెట్ ఆశించిండు, బట్ భవిష్యత్తులో సముచిత రీతిలో వారికి మంచి గౌరవాన్ని పార్టీ పక్షాన ప్రభుత్వం పక్షాన వారు వారితో పాటు ఉన్నటువంటి నాయకులందరినీ కూడా కాపాడుకుంటామని వారికి స్పష్టమైనటువంటి హామీ కూడా ఇవ్వడం జరిగింది। మాణిక్యం గారు కూడా గత 30 ఏళ్ల నుంచి కేసీఆర్ గారితో పాటు ఆ రోజుల్లో వారు పనిచేశారు, ఉద్యమంలో కూడా మొదటి నుంచి పనిచేశారు, మంచి అనుభవం ఉన్న నాయకుడు, వారి సేవల్ని కూడా తప్పకుండా ఉపయోగించుకుంటాం। నిన్ననే దసరా పండుగ జరుపుకున్నాం, ఇలా రాష్ట్రం మొత్తం కూడా ఒకటే అనుకుంటున్నారు, పాలపిట్టను చూస్తే దసరా పండుగ నాడు చాలా శుభం కలుగుతుంది అనుకుంటారు। పాలపిట్ట అనేది చాలా శ్రేష్టమైనది, మరి మనందరం కూడా పాలపిట్టను శుభానికి సూచికగా చూస్తాం ఉంటాం। అట్లే మన పాలపిట్ట మన కేసీఆర్, ఎందుకంటే కేసీఆర్ ఇలా రానే రాదన్న తెలంగాణ తెచ్చిండు, ఇలా ఎన్నో కార్యక్రమాల్లో ఈ దేశానికి ఆదర్శంగా మన కేసీఆర్ గారు తెలంగాణను నిలిపిండు। అందువల్ల దసరా నాడు పాలపిట్టను ఎంత మనము శుభంగా భావిస్తాము, మన తెలంగాణకు మన తెలంగాణ పాలపిట్ట కేసీఆర్ హ్యాట్రిక్ సీఎంగా ఉండడం కూడా అంతే శుభం, ఎందుకంటే ఈ రాష్ట్రం ఎవరి చేతుల్లో ఉండాలో ఇలా ఆలోచించారు। ఒకవైపేమో తెలంగాణ ద్రోహులు, ఇంకొక వైపు తెలంగాణ కోసం గడ్డిపోచల్లాగా పదవి త్యాగం చేసి ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ కేసీఆర్ ఒకవైపు ఉన్నాడు। కేసీఆర్కి రాష్ట్రంలోని ప్రతి వాగు వంక తెలుసు, ప్రతి చెట్టు పుట్ట తెలుసు, ప్రతి నియోజకవర్గం మీద అవగాహన ఉన్న నాయకుడు కేసీఆర్. కానీ ఇంకొక వైపు ఉన్న వాళ్ళు ఎవరంటే రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు ఆనాడు తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే రాజీనామా చేయని వ్యక్తి, తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ పట్టుకొని దండయాత్రకు బయలుదేరినటువంటి వ్యక్తి, ఓటు నోటు కేసులో పట్టపగలు రెడ్ హ్యాండెడ్గా దొరికినటువంటి వ్యక్తి, ఒకవైపు కాంగ్రెస్ పార్టీ నాయకులే నాడు ఓటుకు నోటు నేడు నోటుకు సీటు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం। మరి అటువంటి వాళ్ళు కావాలా, ఇలా ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని నిజం చేసిన కేసీఆర్ వైపు నిలవాలనా ఇలా ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు। ఇక బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు గతంలో ఇద్దరే ఎమ్మెల్యేలు ఉండే బీజేపీకి తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే పెద్ద లక్ష్మణ గారు చేశారు, కిషన్ రెడ్డి గారు వెన్ను చూపి పారిపోయారు। మరి తెలంగాణ కోసం ఒక ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయని వ్యక్తి రేపు ఈ రాష్ట్రాన్ని నడపగలుగుతారా, ఈ రాష్ట్ర ప్రజల్ని ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోగలుగుతారా? ఇవాళ తెలంగాణ ఉద్యమమైనా తెలంగాణ సాధనైనా తెలంగాణ అభివృద్ధి అయినా తెలంగాణ జాతి గౌరవాన్ని పెంచిందైనా పెంచింది కేసీఆరే, రేపు పెంచగలిగేది కేసీఆరే। అందువల్ల ఈ రాష్ట్రం ఎవరి చేతుల్లో ఉంటే సురక్షితంగా ఉంటుందని ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు। అంతిమంగా ఈ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి కావాలి అన్నదే ముఖ్యం అన్నప్పుడు డెఫినెట్గా ఇవాళ ముమ్మాటికి ఒక రేవంత్ రెడ్డి గారిని ఒక కిషన్ రెడ్డి గారిని చూసినప్పుడు డెఫినెట్గా అది కేసీఆర్ చేతుల్లో ఉంటేనే ఈ రాష్ట్రం పదిలంగా ఉంటుంది। ఇవాళ ఈ రాష్ట్రంలో పక్కనే కర్ణాటక ఉంది, మన సంగారెడ్డి జిల్లాను ఆనుకొని కర్ణాటక ఉంది, ఎవరన్నా మీ ఊర్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కువ మాట్లాడితే ఏమనుకు ఒక క్రూజర్ కిరాయికి తీసుకొని ఒక 10 మందిని వాళ్ళని కాంగ్రెస్ వాళ్ళని కూర్చోబెట్టుకొని మీరు ఒకళ్ళు కూర్చొని కర్ణాటక దొరకపోండి, ఎంతసేపు 10 గంటలకు పోతాం మన బార్డర్ మనం ఆడ పోతే రైతులు అడిగితే చెప్తారు 2 గంటల కరెంట్ ఇస్తుండ్రు, అక్కడ మంచినీళ్ళ పరిస్థితి ఏందో, కర్ణాటకలో ఇలా కాంగ్రెస్ పార్టీ పాలన ఎట్లా ఉందో అక్కడ పోతే తెలుస్తుంది, ఈడ కూర్చొని విమర్శలు చేయడం కాదు కదా। మనం సంగారెడ్డి జిల్లాలో బార్డర్ మీద ఉన్నాం, ఎవడైనా ఊళ్ళు ఎక్కువ మాట్లాడితే క్రూజర్ తీసుకోవాలి కర్ణాటక తీసుకుపోవాలి, ఆడ రైతులను అడగాలి 2 గంటల కరెంట్ వస్తుంది అంటే 3 గంటలు వస్తుంది అంటే వ్యవసాయం, పంటలు ఎండిపోతున్నాయి ఇలా కర్ణాటకలో,
వాళ్ళు ఏమంటారు కర్ణాటక రైతులు పేనం మీదకి వెళ్లి పొయ్యి మీద పొయ్యి పడ్డట్టు అయిపోయింది సార్ ఆనాడు బీజేపీ వాళ్ళు ఉండగా 7 గంటలు ఇచ్చిరు కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఆయనతో 3 గంటలు అయిపోయింది పంటలు ఎండిపోతున్నాయని బాధపడుతున్న పరిస్థితి ఉంది ఇవాల్ తెలంగాణలో కరెంట్ ఎట్లుంది మంచినీళ్ళు ఎట్లున్నాయి మనది మనకు అర్థం కాదు పక్క రాష్ట్రంకు పోతే అర్థమవుతుంది మరి అందువల్ల మీ ఊర్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదన్నా మనల్ని విమర్శిస్తే ఏమనుకు మీరే ఇంత అన్నం పెట్టుండి ఒక క్రూజర్ మాట్లాడుండి మీ అంబడ దొల్కొని పోయి బీదర్లో ఒక 2 3 ఊర్లల్లా తిప్పుకొని అక్కడ రైతుల్లో మహిళల్లో కలిసి వస్తే అర్థమవుతుంది ఆడ కళ్యాణ లక్ష్మి ఉన్నదా ఆడ కరెంట్ ఎట్లున్నది ఆడ మంచినీళ్ళు ఎట్లున్నాయి ఆడ ఆసర పెన్షన్ ఎట్లుందో అడిగిపించుకొని రండి ఇక వాళ్ళు ఏం మాట్లాడదు ఇక ఆడ ఆసర పెన్షన్ 600 మనది 2000 ఆడ కళ్యాణ లక్ష్మి లేదు ఆడ కరెంటు లేదు ఆడ మంచినీళ్ళు లేవు అంటే ఇది కాంగ్రెస్ పాలన మనం గెలవండి కాదు కదా కాంగ్రెస్ అంటేనే మాటలు మూటలు ముఠాలు మంటలు మతం మంటలు గ్రూపుల సంస్కృతి ఇది కాంగ్రెస్ చరిత్ర అందువల్ల ఈ రాష్ట్రంలో ఇలా కేసీఆర్ 9 ఏళ్ల పాలనలో కరువు లేదు కర్ఫ్యూ లేదు కరువు లేదు కర్ఫ్యూ లేదు 9.5 ఏళ్ల ప్రజలు సంతోషంగా ఉన్నారు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తా ఉన్నాయి ఇలా మన సంగారెడ్డి జిల్లా వైపు ఇన్ని పరిశ్రమలు ఇంత ఐటీ పరిశ్రమలు ఇంత విస్తరించబడుతున్నాయి అంటే మరి కేసీఆర్ పాలన ఆనాడు మన సంగారెడ్డి జిల్లా ఫ్యాక్టరీలు వారానికి 2 రోజులు పవర్ హాలిడే 2 రోజులు పవర్ హాలిడే ఉండే ఫ్యాక్టరీలు బంద్ కానీ ఇలా ఓటీలు దొరుకుతున్నాయి కార్మికులకు 24 గంటల కరెంట్ ఇవ్వగలుగుతా ఉన్నాం మనం ఇవాళ అందుకే పెట్టుబడులు మన రాష్ట్రానికి ఎక్కువ వస్తున్నాయి ఇవాళ భారతదేశం మొత్తం కూడా కరెంటు కోతలు ఉన్నాయి ఈ దేశంలో ఏ రాష్ట్రం అన్న పోండి కర్ణాటక పోండి మహారాష్ట్ర పోండి దేశం మొత్తం కూడా బొగ్గు నిల్వలు లేక కరెంటు లేక ఇవాళ కోతలు ఉన్నాయి పరిశ్రమల కోతలు వ్యవసాయానికి కోతలు గృహ అవసరాల కోతలు కానీ కోతలు లేకుండా నాణ్యమైన కరెంటు ఈ దేశంలో ఎక్కడన్నా ఉంది అంటే అది ఒక్క తెలంగాణలో మాత్రమే ఉంది ఒక దమ్మున్న నాయకుడు ఒక ధైర్యమున్న నాయకుడు కేసీఆర్ ఉన్నాడు కనుకనే ఇంత మంచి కరెంటు ఇవాళ మనకు వస్తా ఉంది రైతు బంధు సృష్టికర్త మన కేసీఆర్ అసలు అంతకుముందు రైతు దగ్గర డబ్బులు తీసుకునే గవర్నమెంట్లు రైతుల దగ్గర నీటి తిరువ వసూలు చేసిన గవర్నమెంట్లు రైతుల దగ్గర కరెంటు బిల్లులు వసూలు చేసిన గవర్నమెంట్లు కానీ రైతుకే డబ్బులు ఇచ్చిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ గతంలో కాంగ్రెస్ ఉండే తెలుగుదేశం ఉండే ఎవరున్నా రైతుల దగ్గర పైసలు తీసుకున్నారు కానీ రైతుకి ఇచ్చింది కేసీఆర్ రైతులకు ఉల్టా ఇచ్చింది కేసీఆర్ రైతు వ్యవస్థను బలోపేతం చేసింది కేసీఆర్ మరి ఉంటాయా ధరణి వద్దు అంటుండ్రు ఏం మళ్ళీ పటేల్ పట్వారి వ్యవస్థ తెస్తారా ధరణి వద్దంటే మళ్ళీ పటేల్ పట్వారీ వ్యవస్థలు తెచ్చి రైతుల ఉసురు పోసుకుంటారా ఏంది ఇవాళ ధరణి ఉంది కనుక 69 లక్షల మంది రైతులు ఇంట్లో నుంచి కాలు గడప బయట పెట్టకుండా వానకాలం పంట వచ్చిందంటే పైసలు బ్యాంకులో పడుతున్నాయి సెల్ ఫోన్లు అన్ని కటకట మోగుతున్నాయి యాసంగి పంట వచ్చిందంటే పైసలు బ్యాంకులో పడుతున్నాయి ఫోన్లు రింగు రింగున మోగుతున్నాయి మరి ధరణి పోతే పైసలు పడతాయా మళ్ళా ఎంఆర్ఓ ఆఫీసుతో తిరగాలి పహానీ కావాలి అగ్రికల్చర్ ఆఫీసుతో తిరగాలి లంచాలు ఇవ్వాలి కాళ్ళ చెప్పులు అరగాలి ఇవాళ ఇంట్లోకి వెళ్ళి కాలు బయట పెట్టకుండా ఇలా రైతు బంధు పైసలు పడుతున్నాయంటే ధరణి వల్లనే కదా ఇంత మంచి కార్యక్రమం కేసీఆర్ చేస్తే వీళ్ళు ఏమంటారు ఈ ధరణి వద్దట మళ్ళా పటేల్ పట్వారీ వ్యవస్థ తెస్తారట మళ్ళా పైరవికారుల రాజ్యం తెస్తారట మళ్ళా రైతుల ఉసురు పోసుకునే పరిస్థితి ఇలా ఎవరైనా భూమి అమ్మినా కొన్నా మనకి ఇంటికే పాస్బుక్ టైటిల్ డీడ్ వస్తుంది ఆ రోజు 6 నెలలు పడుతుండే డాక్యుమెంట్ రిజిస్టర్ డాక్యుమెంట్ రావాలంటే 15 రోజులు పాస్బుక్ 3 నెలలు టైటిల్ డీడ్కో 3 నెలలు పాస్బుక్ ఏమో ఎంఆర్ఓ ఇవ్వాలి టైటిల్ డీడ్ ఆర్డీఓ ఇవ్వాలి తిరిగి తిరిగి లంచాలు ఇస్తే తప్ప పనులు కావు కానీ ఈరోజు ధరణి వచ్చిన తర్వాత ఏమైంది రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మనం 15 నిమిషాల్లో పనిచేసుకుంటున్నాము వారం లోపల ఇంటికి పాస్బుక్ టైటిల్ డీడ్ వస్తుంది రైతు బంధు డబ్బులు పడతా ఉన్నాయి ఇలా రైతులకు రాష్ట్రంలో 69 లక్షల మంది రైతులకు ఇలా రైతు బంధు డబ్బులు పడతా ఉన్నాయి అంటే 69 లక్షల మంది రైతుల రికార్డులు కరెక్టే ఉన్నట్టు కదా 69 లక్షల మందికి రైతు బంధు పడుతుందంటే ఈ 69 లక్షల మంది రైతులకు ఇలా ఏ ఇబ్బంది లేనట్టే కదా ఎక్కడో పైస మందమో చారణ మందమో ఒక 0.5% ఎక్కడన్నా ఉంటే దాన్ని సరి చేసుకుంటారు ఎలుకలు నేను